ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఎజెండాలోని 15 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు హౌసింగ్ అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో సమావేశంలో ఉన్న కౌన్సిల్ ఎక్స్ ఆఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే రణం బలరామ కృష్ణమూర్తి హౌసింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతపురి ఇళ్ల పట్టాల సమస్యపై వారం రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కమిషనర్ పి ఏసయ్య, టిపిఓ కాసా శ్రీనివాసులు, హౌసింగ్ డిఏఈలు పాల్గొన్నారు. 30 లక్షల రూపాయలను 2018-19 ఆర్థిక సంవత్సరం 14వ సంఘం 2వ విడత బేసిక్ గ్రాంట్ నుంచి మంజూరు చేస్తున్నారు. తదుపరి ప్రొసీడింగ్స్ నంబర్ 5946 తేదీ 7/1/2020 ద్వారా శ్రేణి కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు వారు పై పనికి సంబంధించి ఏడీపీని కూడా ఆమోదించున్నారు. అందుపై సదరు పనిని చేయటం ఈ ప్రొక్యూర్మెంట్ నంబర్ 12/1/2021 ద్వారా టెండర్ల పిలువగా పాల్గొని టెండర్ దాపి క్రింది విధంగా తమ టెండర్లను కోట్ చేసి ఉన్నారు. ఎస్టిమేటెడ్ విలువ 25,41,349 రూపాయలపై శ్రీ టి సాయిబాబా గారి చీరాల వారు 23,96,808.14 రూపాయలకి 7.18% తక్కువతో కోట్ చేసి ఉన్నారు. అలానే శ్రీ ఎం నాగేశ్వరరావు చీరాల గారు 27,06,544.43 రూపాయలపై 4.85% ఎక్కువతోను శ్రీ వెంకటేశ్వరరావు వడ్డేర లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చీరాల వారు 27,10,158.32 రూపాయలకి 4.99% ఎక్కువతోను టెండర్లు కోట్ చేసి ఉన్నారు. పై స్వీకరించిన 3 టెండర్దారుల యొక్క బిడ్ ఎవాల్యుయేషన్ స్టేట్మెంట్ తయారు చేసి టెక్నికల్ ఒపీనియన్ నిమిత్తం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రజారోగ్య శాఖ ఒంగోలు వారికి పంపగా వారి లేఖ తేదీ 11/2/2021 ద్వారా శ్రీ టి సాయిబాబా చీరాల కాంట్రాక్టర్ గారి టెండర్ను అంచనా రేట్లపై 7.18% తక్కువ ఆమోదించటకు శ్రీత ప్రత్యేక అధికారి చీరాల ప్రభాసంగ వారు ముందుంచవలసిందిగా సిఫార్సు చేసి ఉన్నారు. కావున శ్రీ టి సాయిబాబా కాంట్రాక్టర్ చీరాల వారి టెండర్ను అంచనా రేట్లపై 7.18% తక్కువకు ఆమోదించటకు కౌన్సిల్ వారి ముందుంచడమైనది. దాకా 5 ఇంచుకి ఇస్తే 30,000 అంతే తీసుకోండి. ఇక్కడ మున్సిపాలిటీ కట్టేది 6,24,000 రూపాయలు అయితే మీరు అధిక ఇచ్చినారు. మీ 33% యాక్ట్ ప్రకారం ఎలాగైతే పెంచుతున్నారు ఆ అభ్యర్థులకి ఆన్లైన్ షాపులు మున్సిపల్ లైసెన్సులు కూడా వసూలు చేస్తున్నారు. వ్యాపారం చేసుకోవడానికి ఇప్పుడు నాకు జీపీ జనరల్ స్టోర్తో ఆపరేటర్ గుంటూరు ప్రభాకర్ ఆ లైసెన్స్ కూడా మీకు రెవెన్యూలు అవుతూ ఉంటాం. అందుకని కొద్దిగా సభ దృష్టికి ఇది ఒకసారి మీ అందరికి మళ్ళీ చెప్తాను. రేపు వేలం పాట పెట్టే షాపులైనా సరే బోనస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోరు, మిగతా బోనస్ ఏంటంటే వెంటనే రద్దు చేసే అధికారం కౌన్సిల్ సమావేశంలో పొందుపరిస్తే రేపు రాబోయే రోజుల్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ షాప్ ఖాళీ చేసే ప్రాబ్లమ్స్ కానీ షాప్ మీద బాకీలు చేసి అటాచ్మెంట్ పెట్టే ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఉండవని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా పేరు జయరాజు వెంకటరమణ. పిఎస్ఆర్ కాంప్లెక్స్ లో 12వ నంబర్ షాప్ నాదండి. అది మా తమ్ముడు అంటే మా తమ్ముడు చేసుకుంటున్నారు. అది 11 నెలలు అద్దె కట్టాలని చెప్పి నాకు ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదండి. అది మొన్న ఈ మధ్య కట్టాలంటే అందరి దగ్గర వసూలు చేసి కొంచెం వసూలు చేసి 190,000 దాకా కట్టానండి. దాని డబ్బులు మా తమ్ముడు అడుగుతుంటే నేను పోవాలని ప్రయాణిస్తున్నానండి. నా పరిస్థితి అసలు బాగాలేదండి. కొంచెం దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా 50,000 కట్టాలండి. పోయిన నెల వచ్చారండి. మీరు ఎప్పుడు కట్టారండి? ఎప్పటిదాకా కట్టారు? నేనా? మొత్తం 11 నెలలు చెప్పారు సార్. 11 నెలలు చెప్పారండి. 11 నెలలు కాను మీరు కస్టమర్ని భయపెట్టకూడదు. అడిగిన దానికి ఎవరు లేవండి. ఎందుకు భయపెట్టుకున్నారు చెప్పండి. క్లారిటీ చెప్పండి. రూపాయి బాకీ ఉంది, 10 రూపాయలు బాకీ ఉంది, 100 రూపాయలు నష్టం. దానికి సమాధానం చెప్పండి సార్.
మీరు ఫస్ట్ షాప్ సీజ్ చేసి రెన్యువల్ టైం అయిపోయింది కాబట్టి మీరు కలెక్షన్కి వెళ్ళొచ్చు, మనకు రావాల్సిన బడ్జెట్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, అది మీకు రైట్ ఉంది. ముందు షాపును క్లోజ్ చేయాలి కదా, రెన్యువల్ అయిపోయిన షాప్ పర్మిషన్ ఇచ్చే రైట్ మీకు ఉందా మాకు తెలియదు, అడుగుతున్నా చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పి లెట్ అస్ కంటిన్యూ. నేను తర్వాత కడతామని ఒక అఫిడేవిట్ ఇచ్చారు, నేను నువ్వే కదయ్యా నీదే బాధ్యత అంటే రెండు నెలలు అఫిడేవిట్ ఇచ్చారు, బాకీ ఉన్నది వాళ్ళు పాత ఉన్నదే మొత్తం కట్టించాడు ఆ తమ్ముడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నేను రెండు సార్లు ఈ ట్రాక్టర్ తీసుకెళ్ళి వీళ్ళని మీరు క్లోజ్ చేయడం చేయండి లేకపోతే సర్వీస్ తీసుకెళ్దామని చెప్తే తెల్లారిపాటికే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మేము ఎవరో డిమాండ్ చేయాలి, బాకీ ఉన్నది నువ్వు అఫిడేవిట్ రాసి ఇచ్చావు కదా, నువ్వు తాళం కూడా వచ్చావు కదా, నేను తాళం వేయించా తాళం వేపి మీ తమ్ముడు వెళ్ళిపోయాడు, మీరు బయట ఏదో పంచాయతీలు మాకు తెలవదు, నేను డబ్బులు కట్టించానా లేదా నీతో మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? కాదండి, మీరు సబ్లీజ్ మీ అన్నదమ్ములు సబ్లీజ్కిచ్చుకున్నారు మీరు సబ్లీజ్కిచ్చుకున్నారు మీ తమ్ముడితో. చూడండి దాన్ని మధ్యలో బాధ తీసేస్తే వెడల్పు వస్తుంది. ఒకసారి కాబట్టి ఏంటంటే మన చైర్మన్ చెప్పైతే ఆ ప్లేస్ పైన ఎక్కడైతే సెంటర్ బాగుంటుంది అని అయితే దొరికి వెరిఫై చేయండి. వీళ్ళందరూ ఏం కూడా వస్తారు అని చూడండి. మున్సిపాలిటీకి ఎంత లాస్ వస్తుంది, మరి కడ ఎదురు కనపడుతున్నాయి కదా అవి, మనకు వచ్చేదే రెవెన్యూ సోర్సెస్ తక్కువ ఉన్నట్టు నా పడిన స్కెడ్యూల్ దాకా దిచ్చి బొమ్మలాగా పెట్టేసి ఎవరి సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నాను అయ్యి. సుమారు 5 లక్షలు వస్తుంది. అదే దాని మీద ఏమైనా క్యాల్కులేషన్ ఉన్నాయా మీకు? ఇప్పుడు అది నీకు రెండుకి సేత్ వస్తుంది. అది పాత కౌన్సిల్లో పాత లీజుదారునికి ఇస్తామని కౌన్సిల్ తీర్మానం చేశాను సార్, దాని మీద డీమెట్ రాశాను సార్, దానికి క్లారిఫికేషన్ రాలేదు సార్. షాపులు కట్టి రెడీగా ఉన్నాయి లీజుకి ఇవ్వడానికి. నువ్వు కమిషనే చూసావు కింద వెళ్ళవాళ్ళందరూ కూడా చీరాలలోని 33 వార్డుల్లో 1,224 మందికి గుర్తించి దేశాపేటలోని కొంత ప్రభుత్వ భూమిని కొంత ప్రైవేట్ భూమిని ఆ రోజున 1,224 మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి వారందరూ కూడా డబ్బు చెల్లించిన వారికి ప్రైవేట్ ల్యాండ్ సొసైటీగా ఏర్పాటు చేసి వారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని పొజిషన్ ఇస్తూ ఎంఆర్ఓ గారి ద్వారా పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజున ఈ 1,224 మందికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ పథకం కింద 2,50,000 రూపాయలు మంజూరు చేయించి కొన్ని గృహాలు కూడా ఒక సొసైటీ వారు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు కావాల్సిన ఒక ఇల్లు కూడా పూర్తి కాక ఈ కొనుక్కున్నటువంటి ప్రతి వారు కూడా కొనుగోలుదారులందరూ పేదవారు, ఇందులో రిక్షా కార్మికులు ఉన్నారు, వేలార్ మిషన్లు ఉన్నారు, హోటల్లో పనిచేసుకుని ఉన్నారు, కార్మికులు అనేక రకాల పేదవాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పటి వరకు అద్దెలలో ఉంటున్నారు, తీసుకొచ్చినటువంటి డబ్బు పేదవాళ్ళకి తక్కువటి కాదు కాబట్టి కొంతమంది బ్యాంకు లోన్స్ తీసుకున్నారు, మరికొంతమంది స్పాట్లో డబ్బు చెల్లించి ప్రైవేట్గా అధిక వడ్డీకి తెచ్చి చెల్లించుకున్నారు. ఈ అధిక వడ్డీకి తెచ్చినటువంటి వాళ్ళు అటు వడ్డీ చెల్లించలేక ఇటు గృహ నిర్మాణం పూర్తి కాక చాలామంది అనేక సార్లు
మమ్మల్ని కలపడం జరిగింది. ఇప్పటికైనా హౌసింగ్ డిఏ గారు, ఏ గారు, టౌన్ ప్లానింగ్ వారు తక్షణమే ఆ యొక్క కాలనీకి మన శాసనసభ్యుల వారిని వెంట పెట్టుకొని గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి అధికారులు అందరం కూడా చూసి ఈ లబ్ధిదారులందరూ కూడా సమావేశపరిచి ఎవరైతే సొసైటీ వారు ఈ గృహ నిర్మాణం చేస్తున్నారో ఆలస్యం గల కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా విచారించి వెంటనే నిర్మాణం జరుగుతున్నవి వారిని పూర్తి చేయమని కోరడం, మొదలు పెట్టినవి ఎవరికి వారు నిర్మాణం చేస్తున్నట్టుగా ఇంటిట్లుగా నిర్మాణం చేసుకున్నట్లయితే 50 రోజుల్లో కూడా ఈ కాలనీ పూర్తవుతుంది. ఇక్కడ ఈ పేదవాళ్ళు జరిగినటువంటి ఒక పెద్ద అన్యాయం ఏమిటంటే గత ప్రభుత్వంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ నిర్మాణానికి 250,000 రూపాయలుంటే ఆ స్కీమ్ని ఉపయోగించి గృహాలు నిర్మించినందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షేర్మా టెక్నాలజీ ప్రకారం మన ఒకరు ముఖ్యమంత్రి వారు మోడల్ హౌస్ నిర్మించి 324 చదరపడుగుల్లో 1,84,000 రూపాయలతోటి పునర్నిర్మాణ పథకాన్ని కేటాయించి మరి మొన్న December 25 నవరత్నాలు పేదరందరికి ఇళ్ళు పథకంలో అనేక వేల మందికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మనం కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి ఇప్పుడున్నటువంటి 180,000తోనే ఆ ఇంటిని మనం నిర్మించవలసి ఉంటుంది. కాబట్టి ఎన్నికైనటువంటి మేము అధికారులు గౌరవ శాసనసభ్యుల వారు సహకారంతో త్వరగా పూర్తి చేయాలి. మరి ముఖ్యంగా 2018లో ఇచ్చినటువంటి లబ్ధిదారులు 1,024 మంది అయితే అప్పటి నుంచి గత సంవత్సరం December వరకు చిరాల 33 వార్డుల్లో పునర్నిర్మాణ పథకం కింద మరలా కొత్తగా ఎత్తుకులు వచ్చినటువంటి వారు 1,832 మందిగా మన చిరాల మున్సిపాలిటీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 1,832 మందికి అందుబాటులో ఉన్నటువంటి స్థలాలు గౌరవ శాసనసభ్యుల ద్వారా మొన్న నవరత్నాలు పేదలందరికీ పునర్నిర్మాణ పథకంలో 140 మందికి చీరాల నగర్ కానివ్వండి, పేటపాలలో ఉన్నటువంటి కుంజడి చిన్న టూలో కానివ్వండి 140 మందికి మంజూరు చేసి పట్టాలు వారికి ఇవ్వడం జరిగింది. మిగిలిన 1,632 మందికి కూడా పట్టాలు మంజూరు చేసే విషయంగా గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చీరాల హ్యాండ్లూమ్ పార్క్ కేటాయించినటువంటి నాయకపల్లిలో స్థలాన్ని వారు సూచించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, హ్యాండ్లూమ్ పార్క్ ప్రతినిధులు హైకోర్టుకు వెళ్ళి 2005లో రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్లూమ్ పరిశ్రమాభివృద్ధి కోసం ఇచ్చినటువంటి భూమి కాబట్టి దయచేసి మీ సొంతం కాదనే పబ్లిక్ మన సమాధానం చెప్పే పని లేదా? ఇక నా ఫైల్ ఎంత తీయండి, దాని అంత ఫ్రాడ్ జరిగింది. ఆర్ఎండి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మధ్యలో ఉన్నటువంటి 200 మీటర్లు ఎప్పుడు వంక చేసినా కూడా అది కుంగిపోవటము, అది పగిలిపోవటము నిత్యం రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈసారైనా గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం ఆ వక్క నాణ్యత పాటించి ఖచ్చితంగా కుంగిపోకుండా అది పగిలిపోకుండా జాగ్రత్త తీసుకొని ఆ బోర్డుకి వెళ్ళే పాదచారులకి చాలామందికి యాక్సిడెంట్లు కాకుండా పౌపాలక సంఘం ఖచ్చితంగా పాటించాలని చెప్పని మనవించుకుంటున్నాం.